హలో గైస్, టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రూదర్ఫోర్డ్స్ స్కాటరింగ్. ఇన్ ఎర్లియర్ క్లాసెస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది ఇంపాక్ట్ పారామీటర్ అండ్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్. ఇన్ ద సిమిలర్ వే వీ కెన్ సీ హియర్ ద రూదర్ఫోర్డ్ స్కాటరింగ్. కన్సిడర్ ఏ న్యూక్లియస్ ఆఫ్ ఛార్జ్ ZE, వేర్ జెడ్ ఈస్ ద అటామిక్ నెంబర్, అండ్ ఎన్ ఆల్ఫా పార్టికల్ ఆఫ్ మాస్ ఎమ్, ఛార్జ్ 2E, వెలాసిటీ V0, అప్రోచింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఏవో యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో న్యూక్లియస్ యొక్క ఛార్జ్ని మనం ZE గా తీసుకున్నాము, అదేవిధంగా ఆల్ఫా పార్టికల్ యొక్క మాస్ ఎమ్, ఛార్జ్ 2E, వెలాసిటీ V0 కలిగి సో ఏవో డైరెక్షన్ గుండా వస్తుందన్నమాట. యాజ్ ద ఆల్ఫా పార్టికల్ మూవ్స్, ఇట్ కమ్స్ క్లోజర్ టు ద న్యూక్లియస్ N అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ కాల్డ్ రిపల్సివ్ ఫోర్స్. సో ఆల్ఫా పార్టికల్ మూవ్ అయ్యే కొద్దీ న్యూక్లియస్కు దగ్గరగా రావటం వలన రిపల్సివ్ ఫోర్స్కి అది గురవుతుంది. విత్ దిస్ రిజల్ట్ ద వెలాసిటీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ డిక్రీజెస్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్ఫా పార్టికల్ యొక్క వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ రిపల్సివ్ ఫోర్స్ ఇట్ వుడ్ హ్యావ్ ఫాలోడ్ ద స్ట్రైట్ పాత్ లైక్ దిస్, బట్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ కులంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఇట్ ఫాలోస్ ది హైపర్బోలిక్ పాత్ ACB విత్ న్యూక్లియస్ N యాజ్ ఇట్స్ ఫోకస్. యాక్చువల్గా అయితే ఆల్ఫా పార్టికల్ అనేది స్ట్రైట్ పాత్ని ఫాలో అవ్వాలి, కాకపోతే అది న్యూక్లియస్కి దగ్గరగా రావటం వల్ల ఇక్కడ ఆల్రెడీ కులంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉండటం వల్ల అది న్యూక్లియస్ N ఫోకస్గా చేసుకుని హైపర్బోలిక్ పాత్ ACB ఫాలో అవుతుంది. ద లైన్స్ AO అండ్ PO ఆర్ ద అజిమ్టోడ్స్ ఆఫ్ హైపర్బోలా అండ్ ప్రెజెంట్ అప్రాక్సిమేట్లీ ఇనిషియల్ అండ్ ఫైనల్ డైరెక్షన్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. సో ఇక్కడ ఉండే AO అండ్ PO అనేవి ఆల్ఫా పార్టికల్ యొక్క ఇనిషియల్ అండ్ ఫైనల్ డైరెక్షన్స్ని తెలుపుతుంది. నౌ ఇన్ ద పార్ట్ ఆఫ్ జర్నీ AC, ద వెలాసిటీ V0 గోస్ ఆన్ డిక్రీజింగ్, బట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ జర్నీ CB, ద వెలాసిటీ అగైన్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ టిల్ ద యాక్చువల్ వెలాసిటీ V0 రీచ్డ్. హియర్ P ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ N టు ది ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. సో దిస్ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ ఇంపాక్ట్ పారామీటర్. దిస్ ఇంపాక్ట్ పారామీటర్ ఈస్ ఆల్సో కాల్డ్ ది కొలిజన్ పారామీటర్. సో నౌ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఆర్ ద స్కాటరింగ్ యాంగిల్ ఎవిడెంట్లీ పై. టు డిరైవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ పై వీ హ్యావ్ సమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ ద కేస్ ఎన్ ఆల్ఫా పార్టికల్ ఈస్ డైరెక్టెడ్ స్ట్రైట్ టువర్డ్స్ ద న్యూక్లియస్. సో సపోజ్ దిస్ ఈస్ ద న్యూక్లియస్. So an alpha particle is directed straight towards the nucleus like this. So in this case, the alpha particle will be stopped at a particular distance B from the nucleus due to the presence of Coulombic repulsive force. So alpha particle anedi nucleus vaipu straight ga vastundi ani manam anukunte కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కారణంగా అది కొంత డిస్టెన్స్లో ఆగుతుంది అండ్ ట్రేస్ ఇట్స్ రివర్స్ పాత్. సో అగైన్ అది డైరెక్షన్ తీసుకుంటుంది, దాని యాంగిల్ వచ్చేసి పై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 180 degrees అది రివర్స్ పాత్ని తీసుకుంటుంది. దిస్ ఈజ్ ద కేస్ వెన్ పీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ డిస్టెన్స్ అనేది మనం 0గా తీసుకున్నప్పుడు కేస్ ఇలాగా ఉంటుంది. డిస్టెన్స్ B ఈజ్ నోన్ యాజ్ ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. The value of B can be determined by considering the principle of conservation of energy. So principle of conservation of energy ni upayoginchi manam aa yokka B value ni manam find out cheyochu. ZE by 4 pi epsilon naught B. So this is the electrostatic potential at a distance B due to the nucleus. Hence the potential energy of an alpha particle at a distance B from the nucleus is given by ZE by 4 pi epsilon naught B into 2E. So this results 2ZE square by 4 pi epsilon naught B. So this is the potential energy of an alpha particle at a distance B from the nucleus, where 2E is the charge on alpha particle. When the alpha particle is momentarily stopped at a distance B, its kinetic energy of mv0 square is completely converted into its potential energy. We have already here the potential energy of an alpha particle.
So this is equal to that potential energy. So we can write half mv naught square is equal to 2 ze square by 4 pi epsilon naught b. From this we have the value for b. B is equal to ze square by pi epsilon naught mv naught square. So this is the value for b when p is equal to 0. But this case is not possible in actual practice, and hence we consider the case p is not equal to 0 like this. In this case, the alpha particle is deflected through an angle less than 180 degrees and follows the hyperbolic path ACB. Let v be the velocity of alpha particle or the vertex C. The velocity v can be calculated by applying the law of conservation of angular momentum. What actually the angular momentum is? Angular momentum, mass into velocity into distance, right? Now we can write the angular momentum of an alpha particle when it is at A is m v naught p. అంటే ఇక్కడ మనం డిరైవ్ చేసినట్టుగా యాంగులర్ మూమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ డిస్టెన్స్. సో మాస్ ఆల్ఫా పార్టికల్ యొక్క మాస్ మనం ఎమ్ అనుకున్నాం. సో ఫస్ట్ వన్ ఎమ్. సో వెలాసిటీ వి నాట్ కాబట్టి వి నాట్ రాసాం. అలాగే డిస్టెన్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, సో అది పిగా రాసుకున్నాం. సిమిలర్లీ యాంగులర్ మూమెంటం ఆఫ్ ఆల్ఫా పార్టికల్ వెన్ ఇట్ ఈస్ ఆట్ సి. ఇప్పుడు మనం రాయొచ్చు మాస్ ఇంటూ వెలాసిటీ వి ఇంటూ డిస్టెన్స్ ఎన్ సి. సో వీ కెన్ రైట్ ఎం వి ఎన్ సి. సో ఈ డిస్టెన్స్ని మనం డి అనుకుంటే ఎం వి డి. సో ఈ రెండింటిని ఈక్వలైజ్ చేస్తే ఎం వి నాట్ పి ఇజ్ ఈక్వల్ టు ఎం వి డి. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఫర్ వెలాసిటీ వి ఇజ్ ఈక్వల్ టు వి నాట్ పి బై డి. So this is the value for the velocity v. Now the value of p can be calculated by applying law of conservation of energy. So law of conservation of energy ni upayoginchi manam ee yokka p value ni manam find out cheyochu. So first of all, kinetic energy of alpha particle at a vadda manam kinetic energy ganaka raaskunnatlayite that is half m v naught square. Akkada velocity v naught kabatti manam half m v naught square raaskunnam. సిమిలర్లీ కైనెటిక్ ఎనర్జీ అట్ సి వద్ద మనం కనుక తీసుకున్నట్లయితే హాఫ్ ఎం వి స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ మనకు వి ఉంది కాబట్టి హాఫ్ ఎం వి స్క్వేర్ రాసుకున్నాం. సిమిలర్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆల్ఫా పార్టికల్ అట్ సి ఈజ్ జెడ్ఈ బై 4 పై ఎప్సిలాన్ నాట్ డి ఇంటూ 2ఈ. రిజల్ట్స్ 2 జెడ్ఈ స్క్వేర్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ డి. సో మనం ఇప్పుడు ఏ పాయింట్ వద్ద కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ మొత్తాన్ని సి పాయింట్ వద్ద ఉన్న కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ మొత్తంతో ఈక్వేట్ చేయాలి. సో అది ఎలాగో చూడండి. సో కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ మనం అక్కడ డిరైవ్ చేసుకున్నాం హాఫ్ ఎంవి నాట్ స్క్వేర్, హాఫ్ ఎంవి నాట్ స్క్వేర్. ద పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ జీరో బికాస్ ద ఆల్ఫా పార్టికల్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ is equal to kinetic energy at C, that is half mv square, plus potential energy at C 2 ze square by 4 pi epsilon naught d. We get v square is equal to v naught square minus ze square by pi epsilon naught md. ఇక్కడ మనం ఆల్రెడీ బి వాల్యూని డిరైవ్ చేసాం జెడ్ఈ స్క్వేర్ బై పై ఎప్సిలాన్ నాట్ ఎం వి నాట్ స్క్వేర్. సో ఇక్కడ బి వాల్యూని మనం రాసుకోవచ్చు వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వి నాట్ స్క్వేర్ మైనస్ బి వి నాట్ స్క్వేర్ బై డి. వి నాట్ స్క్వేర్ కామన్ తీస్తే వి నాట్ స్క్వేర్ 1 మైనస్ బి బై డిగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు వి వాల్యూని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, వి ఇజ్ ఈక్వల్ టు వి నాట్ పి బై డి. సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, వి నాట్ స్క్వేర్ పి స్క్వేర్ బై డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వి నాట్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ బి బై డి. సో దీన్నే మనం వి నాట్ స్క్వేర్ ఇంటూ డి మైనస్ బి బై డిగా రాసుకోవచ్చు. నౌ ది క్యాన్సిలేషన్స్ వి నాట్ స్క్వేర్ డి స్క్వేర్. సో వీ కెన్ రైట్ పి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు
d into d minus b. So this is the value for p square. Now we have to calculate the value of d. By the property of hyperbola, the eccentricity of hyperbola, that is e, is equal to secant theta. Focal length on, so here on, that is e oc. Here oc is equal to a, the distance oc is a. So here we write a secant theta. So from figure, on is equal to p cosecant theta. So now ఇక్కడ మనకు ఓఎన్ వాల్యూ ఉంది, ఇక్కడ ఉంది. సో మనం ఇప్పుడు ఈక్వేట్ చేస్తున్నాం, ఏ సీకెంట్ డీటా ఈజ్ ఈక్వల్ టు పీ కోసీకెంట్ డీటా. సో నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ డీటా బై సీక్ టీటా, పీ కాట్ టీటా మనకు వస్తుంది. సో ఫ్రమ్ ఫిగర్ ఎన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఓ ప్లస్ ఓసీ, రైట్. హియర్ ఎన్ఓ వీ హ్యావ్ ద వాల్యూ ఏ సీకెంట్ డీటా వీ వ్రోట్ హియర్. OC, OC we have the value A, so A. ఇక్కడ A ని కామన్ చేస్తున్నాం, A ఇంటూ 1 ప్లస్ సీకెంట్ టీటా, రైట్. సో ఇక్కడ A వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది, P cot theta. సో ఈ P cot theta వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, P cot theta ఇంటూ 1 ప్లస్ సీకెంట్ టీటా. హియర్ సో cot theta మల్టిప్లై చేస్తున్నాం లోపలికి తీసుకెళ్ళి, సో మనకి రిజల్ట్ ఇలా వస్తుంది, P ఇంటూ cot theta ప్లస్ 1 బై సైన్ టీటా. సో దీన్ని మనం ఎల్సిఎం తీసుకుంటున్నాం, సో కార్ టీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ 1 బై సైన్ టీటా. కార్ టీటాని కాస్ బై సైన్ గా రాసుకుంటే సైన్ సైన్ గెట్స్ క్యాన్సిల్, సో కాస్ టీటా మనకు మిగులుతుంది, కాస్ టీటా ప్లస్ 1 బై సైన్ టీటా. ఇన్ ట్రిగనోమెట్రీ వీ హ్యావ్ ద ఫార్ములా ఫర్ కాస్ టీటా ప్లస్ 1 అండ్ ఈవెన్ సైన్ టీటా ఆల్సో. సో ఫర్ కాస్ టీటా ప్లస్ 1 వీ కెన్ రైట్ 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. ఫర్ సైన్ టీటా వీ కెన్ రైట్ 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. So after gets cancellation we get p cot theta by 2. We are substituting in this formula. So p square is equal to d into d minus b. D place lo manam ippudu p cot theta by 2 value ni substitute chestunna. So p cot theta by 2 into p cot theta by 2 minus b. So p p gets cancel avutundi, so cot theta tho multiply cheyali, so kabatti p cot square theta by 2 minus b cot theta by 2. దీని నుంచి మనం b వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో b ఈజ్ ఈక్వల్ టు p cot స్క్వేర్ టీటా బై 2 బై cot టీటా బై 2 గా రాసుకున్నాం ఆఫ్టర్ ట్రిగనామెట్రిక్ సాల్వేషన్స్. సో దిస్ విల్ బికమ్ p ఇంటూ cot టీటా బై 2 మైనస్ tan టీటా బై 2. సో cot టీటా బై 2ని మనం cos బై sin గా రాసుకోవచ్చు, అలా విధంగా tan ని sin బై cos రాసుకున్నాం. సో ఎల్సిఎం తీసుకుంటున్నాం, సో cos స్క్వేర్ టీటా బై 2 మైనస్ sin స్క్వేర్ టీటా బై 2 బై sin టీటా ఇంటూ cos టీటా. So we have the formula for cos square theta by 2 minus sin square theta by 2, that is cos theta. This one also sin theta by 2, so 2 denominator like ellindi. So final result 2p cos theta by sin theta. So cos by sin cot 2p cot theta. So 2p cot theta, we have the value for theta, that is pi minus pi by 2. So దీన్ని మనం pi by 2 minus pi by 2 గా డివైడ్ చేసుకున్నాం. 90 degrees ఉంది కాబట్టి cot tan గా మారుతుంది, సో 2p tan pi by 2. సో tan pi by 2 ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ b. సో 2pని ఆ పక్కకి పంపిస్తున్నాం, సో అది డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. సో tan pi by 2 ఈజ్ ఈక్వల్ b by 2p. మనం ఇంతకుముందు b వాల్యూని మనం డిరైవ్ చేస్తున్నాం, సో ఆ b వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే tan pi by 2 ఈజ్ ఈక్వల్ టు zE స్క్వేర్ బై 2 pi epsilon naught m v naught స్క్వేర్ p. దిస్ ఈక్వేషన్ డిటర్మైన్స్ ద స్కాటరింగ్ యాంగిల్ పై. It is clear that the smaller the value of p, greater will be the scattering angle pi if remaining terms are the same. So this is somewhat about the Rutherford scattering. Thank you.